త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలైపోయాయండి. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక హీరోయిన్లచ్చే దర్శకుడు తొలిసారి డబ్బింగ్ చెప్పిస్తున్నారు. కాగా ఆ మధ్యన కీర్తి సురేష్ తన పాత్ర డబ్బింగ్ పూర్తి చేసేసింది. తాజాగా మరొక హీరోయిన్ అదేనండి అను ఇమ్మాన్యుయల్ కూడా డబ్బింగ్ మొదలు పెట్టడం విశేషం. తాను తొలిసారి డబ్బింగ్ ని పవన్ కళ్యాణ్ సినిమాతో మొదలు పెట్టడం సంతోషంగా ఉందని తెలిపింది అను ఇమ్మాన్యుయల్. దానికి సంబంధించిన ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. మానిటర్ పై పవన్ కళ్యాణ్ అను రొమాన్స్ సన్నివేశం కనిపిస్తుంది. అభిమానులు ఎంజాయ్ చేసే రొమాన్స్ సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయని పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర చివరి షెడ్యూల్ వారణాసిలో జరుగుతుంది. డిసెంబర్ 2వ వారం లేదా 3వ వారంలో ఆడియో వేడుక జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ బయటకొచ్చి చూసే సాంగ్ అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. ఇక చూడాల్సిందే, త్వరలోనే విడుదల కాబోయే ఈ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎలాంటి పండుగను ఇస్తుందో.